శుద్ధ గ్రంథము నాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆ దినములలో ఇస్రాయీరులకు రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చేను కలుమూసుకుందాము అతున్నత ఉన్నత సింహాసనాశనుడు తండ్రి ఘోరపాత్రుడకు తండ్రి వెన నీ నోటి మాట ద్వారా సూర్య చంద్ర నక్షత్రములను సృజించిన దేవుడవు గనుడవు మహాగనుడవు మహాదేవుడవైన మా దేవా నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు నీ వాక్యం వినటానికి ఇచ్చిన యొక్క ధన్యకరమైన సమయమును బట్టి ఈ యొక్క అంత దినములలో యుగ సమాప్తి అతి త్వరలో ఉన్నది గనుక నీ రెండవరాడ అతి శీఘ్రముగా రానై ఉన్నది గనుక ఈ యొక్క పరిస్థితులను బట్టి మేము వారముగాను చింతించే వారముగా కాకుండా నీ రెండవరాకడ అతి త్వరలో ఉందని సంతోషించే ధన్యతను మా అందరికీ దయచేయండి ఈ సమయములో పరిశుద్ధాత్మ తండ్రి అల్పుడను నన్ను మరుగు చేసుకొని మిమెల్లని చెల్లని స్వరమును మా అందరికీ వినిపించమని వాక్యమై ఉన్న అయ్య నామమున అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమె కూడి వచ్చిన దేవుణ్ణి సంగమా వాక్య దీవెనలు మనందరికీ కలుగునుగాక కానీ ఇక్కడ చదువుకుని వచ్చిన భాగమును బట్టి మనం ధ్యానించిన వారమైతే దేవుని మహాకృపను బట్టి నేటి వరకు మన శరీరాత్మలను మరేసుప్రు వారు తాను గాయపడిన హస్తముల క్రింద భద్రపరిచాడు గనుక ఈ చివరి దినములలో మరి అనేకమైన విపత్తులు మరి అనేకమైనవిగా కీడులు వచ్చుచున్నప్పటికి కూడా అవి మనలను ముట్టకుండా మన యొక్కకు రాకుండా అలాగునే ఆ యొక్క విపత్తులలో మనము కొట్టుకొని పోకుండా మరి తండ్రిన దేవుడు కుమారుడనే ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే త్రిత్వమై ఉన్న దేవుడు ఈరోజు మనల్ని కాపాడుతున్నాడు భద్రపరుస్తున్నాడు గనుక మరి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు మరి ఆయనకే చెల్లునుగాక ఆమె మనం చూసిన వారం అయితే ఈ దిద్దుబాటు మాసములో ఉన్న మనము మనం వేటిని దిద్దుకోవాలనేది ఎంతో ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది రిఫార్మేషన్ కనుక ఇక్కడ అక్టోబర్ మాసము అనగా దిద్దుబాటు నెల దిద్దుబాటు మాసము కనుక మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితములో కూడా మరి దిద్దుకోవలసినవి ఎన్నో ఉంటాయి కనుక మన యొక్క అంతరంగములో మనము చూచుకొనొచ్చు మనము కూడా దిద్దుకుండే వారముగా ఉండాలి కనుక యొక్క దిద్దుబాటు కాలము మాసములో మనము చూచుకోవలసినవి ఏంటి యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచ్చినా అని చూద్దాం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను కనుక ఇక్కడ ఈ వాక్యము మనము చదువుతున్నప్పుడు ఈ వాక్యం మనకి జ్ఞాపకము రాక మానదు ఎందుకంటే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిన వారమే ప్రతి ఒక్కరూ కూడా తమకిష్టమైన త్రోవకు తొలిగిపోయేనని దేవుని వాక్యం ఇక్కడ అంటా ఉంది కానీ ఈరోజు దేవునికి అనగా దేవునికే దూరం అయింది కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇష్టానుసారమైన మార్గములో జీవిస్తూ ఉన్నారు ఈ ప్రస్తుత దినాల్లో కూడా మరి దేవుని యొక్క సహవాసము మందిరం యొక్క సహవాసము లేదు గనుక మరి ఎంతోమంది ఆత్మీయులు విశ్వాసులైన వారు కూడా మరి తమ తమ ఇష్టానుసారమైన త్రోవలలో తొలగిపోతున్నట్లుగా ఈరోజు మన కనులకు కనబడుతూ ఉంది కనుక ఈరోజు మనం త్రోవ తప్పిన వారముగా ఉన్నామా ఈరోజు త్రోవ తప్పిపోయి చెదిరిపోయి దేవునికి దూరం అయిపోయి ఉన్నాము కనుక దేవుడు మరలా మళ్ళను ఆయన యొక్కకు తిరిగి చేర్చుకోవటానికి మరి దేవుడు ఈరోజు ప్రయాసపడుతూ ఉన్నాడు కనుక ఈరోజు ఈ లోకములో మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాము కనుక మనిషి జీవితం అంటేనే ఎంతో ప్రయాసకరమైనది కానీ యొక్క విపత్తు కాలములో అనేకమైన కీడులు సంభవించుచున్న కాలములో మన పరిస్థితులు కూడా ఇంకా అత్యధికమైన ప్రయాస అనేది ఈరోజు మానవాళి మీద యావత్తు మానవాళి మీద మనకి కనబడుతూ ఉన్నది అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఇస్రాయేళలులైన వారు అనగా నాయాధిపతుల కాలము మరి ముగింపు దినాలలో ఇస్రాయిల్ అయిన వారు ఎలాగన ఉన్నారో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కనుల ఎదుట ఒక సూచనగా తెలియచేస్తూ ఉన్నారు కనుక ఆనాడు చివరి న్యాయాధిపతిగా సమయలు ఉన్నాడు కనుక రాజు లేని కాలములో ఇస్రాయిల్ అయిన వారు తమ తమ ఇష్టానుసారమైన మార్గములో తొలగిపోయారని దేవుని వాక్యం అంటా ఉంది ఆనాడు ఇస్రాయల్ అయిన వారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చకుండా దేవుని గురించి ఆలోచించకోకుండా వారు తమ తమ మార్గములో ఎవడు ఇష్టానుసారముగా స్వచిత్తాన్ని సొంత చిత్తమును మరి నెరవేర్చుకోవటానికి వారు మార్గము తప్పి వెళ్ళిపోయినప్పుడు మరి ఎటువంటి దుష్ట ఫలితములు మరి ఎటువంటి ఫలితములు వారికి సంభవించి ఉన్నాయో మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యములో ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంది కనుక ఇస్రాయిల్ అయిన వారు రాజు లేని కాలములో ఎలాగైతే తప్పిపోయి ఉన్నారో మరి నేటి దిన కాలములో కూడా విశ్వాసులైన వారి యొక్క పరిస్థితి కూడా ఎలాగునే ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు కనుక మనము కూడా దేవుని యొక్క ఆత్మానుసారముగా నడిచే వారముగా ఉండాలి కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరుస్తున్న వారంగా ఉన్నామేమో కనుక మనం ఈరోజు దేవుని యొక్క త్రోవలలో నుండి తొలగిపోయి చెదిరిపోయి మరి దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయి ఉన్నాం మన ఎడల ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు దేవుని యొక్క చిత్తము కొరకు మనం కనిపెట్టుకోకుండా దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆలోచనలు మనము తెలుసుకోకుండా ఈరోజు మనం ప్రవర్తించుచున్నాక ప్రవర్తన బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట ఆరవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూద్దాము ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనక పోయిరి కనుక దేవుని వాక్యములో రాయబడినట్లుగా కనుక ఆయన వారి ఎడల చేసిన కార్యములు మరిచిపోయి అలాగనే ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేదు కనుక ఇది ఆత్మీయ జీవితములు ఎలాంటిది అంటే మరి అతి ఘోరమైన ఆత్మీయ దుస్థితి ఆత్మీయ జీవితములో ఎంతో ఘోరమైన స్థితి ఇది కనుక దేవుడు మనెడల చేసిన కార్యములు మరిచిపోయి దేవుని యొక్క ఆలోచన కొరకు మనము కనిపెట్టకపోతే దానికోసం మనం ఎదురు చూడకపోతే మరి మన ఆత్మీయ జీవితం ఎంతో ప్రమాదకరమైన దుస్థితిలో ఉన్నదని మనము తెలుసుకోవాలి కనుక ఇక్కడ విపత్తులు ఈ యొక్క పరిస్థితులు చూస్తున్న నీవు ఈరోజు నీ యొక్క దేవుని యొక్క సహవాసము మందిర సహవాసానికి మరి దూరమైపోయి ఉన్న నీవు ఈరోజు నీ పరిస్థితి ఎలాగూ ఉన్నదనేది మరి దేవుడు ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈరోజు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు కానీ ఈరోజు ఆయన చేసిన కార్యములు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను నువ్వు మరిచిపోయి ఈరోజు ఆయన ఆలోచన కొరకు నువ్వు వేగిర పడడం లేదంటే మరి దేవునికి ఎంతగానోది బాధకరమైన విషయముగా మనం చూస్తూ ఉన్నాము రాకడ విశ్వాసి ఈరోజు సంఘం యొక్క పరిస్థితి కూడా ఇలాగునే ఉంది కనుక ఇక్కడ కీర్తనాకారుడు ఏదైతే రాసి ఉన్నాడో ఈరోజు సంఘం యొక్క పరిస్థితి ఇంత దీన స్థితిలో అలాగే దుస్థితిలో ఉంది ఇక్కడ రెండు మనకి కనబడుతూ ఉన్నాయి ఒకటేమో దీనస్థితి రెండవదిగా ఏమో దుస్థితి కనుక దీనస్థితి అనగా ఈ రెండు యొక్క భావం ఏంటి కనుక ఈ లోకములో మరి బలహీనతలు లోకాచారములు మరి క్రీస్తు యేసును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించలేని అంతరంగ దీనస్థితి అంటే బలహీనతలు లోకాచారాలు అలాగనే కనబడని పాపములను విడిచిపెట్టకపోవుట అలాగనే క్రీస్తు యేసును శాశ్వతమైన ప్రేమతో నిజమైన ప్రేమతో ప్రేమించలేని అంతరంగ దీనస్థితులు ఈరోజు మనమున్నా మేము అలాగే సంఘము యొక్క బహిరంగ జీవితములో వచ్చిన ప్రతి విధమైన ఆ యొక్క పాప ఫలితం ఏదైతే ఉందో అనగా అంతరంగ బలహీనతలను బట్టి కలిగే బహిరంగ దుస్థితి కనుక ఒకటేమో అంతరంగ దీనస్థితి రెండవది ఏమో బహిరంగ దుస్థితి కానీ రెండు ఎంతో ప్రమాదకరమైనవి ఈరోజు మనము దేవుడి నుండి దూరం అయిపోయామంటే ఈ రెండు మనలో ఉన్నాయని మాట కనుక యొక్క అంతరంగ దీనస్థితి బహిరంగ దుస్థితి ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము యేసు యొక్క రెండవ రాకడ మేఘమును మనం ఎక్కలేము వారి యొక్క రెండవ రాకడ మేఘము ఎక్కలేక మనము దూరం అయిపోయిన వారముగా ఉంటాము కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవాలి కనుక ఇక్కడ విపత్తు కాలములో ఈ శ్రమ కాలంలో ఉన్న మనము దేవుడికి దూరం అయిపోయి అంతరంగములో దీనస్థితి బహిరంగ దుస్థితి కలిగి మనం దూరం అయిపోయి రేపు యేసు వారు అతి త్వరలో రానే ఉన్నాడు గనుక ఆయన రెండవ రాక్కడను మనము ఒకవేళ పోగొట్టుకున్న వారం అయితే అది ఎంతో ఘోరమైన దుస్థితి ఈరోజు సుప్రవ్ వారు నమ్ముకొని ఈరోజు ఏసూప్ర వారి కోసం జీవిస్తున్నావు అంటే ఎంతో ప్రయాసపడుతున్నావు కనుక నువ్వు రెండవ రాకడలో మరి ఏప్రవారిని కలుసుకోలేకపోతే ఇప్పుడు నువ్వు పడుతున్న ప్రయాసంతో కూడా వ్యర్థమైపోతుందని మనం తెలుసుకోవాలి ఆనాడు ఇస్రాయిల్ అయిన వారు రాజు లేని కాలములో ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇష్టానుసారమైన మార్గములో తొలగిపోయినట్లు నేటి కాలములో రాజు లేని యొక్క కాలములో నిస్సాహపు స్థితిలో ఉన్న నీవు లేకపోతే నిరసించి ఉన్నావేమో సమస్యల్లో ఉన్న నీవు మనమేమి చేయాలి ఈరోజు ఆత్మీయ జీవితములో బలహీనమైన ఘట్టములో లేక ఆత్మీయ జీవితములో ఈరోజు నిస్సాహపు స్థితిలోను లేదా సొమ్మసిల్లిపోయి ఉన్నావు కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు సొమ్మసిల్లిపోయి ఉన్నావా అని ఆత్మీయ జీవితములో మనము చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాదము లేదుట ఆయన సహాయము కొరకు మనము కోరేవారముగా ఉండాలి కనుక ఈరోజు మనము అంతరంగ దీన స్థితిలో ఉన్న వారమైతే బహిరంగ దుస్థితిలో మనం ఉన్నట్లయితే ఈరోజు ఆత్మీయ జీవితంలో ఒకవేళ పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో బలహీనపు ఘట్టములోను ఉన్నావేమో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కోరు పరిశుద్ధాత్మ దేవుని బలపరుస్తాడు అందుకే పెండ్లి కుమార్తె సంఘం అంటుంది పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న క్రైస్తవ సంఘము మరి పరమ గీతములలో ఏమంటుందో మనం చూసిన వారమైతే పరమ గీతము రెండవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చూద్దాము దాక్ష పండ్లు ఎడలు పెట్టి నన్ను బలపరుచుడి జలదరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి కనుక పెళ్లి కుమార్తె సంఘము పెండు కుమారుడనే సూప్ర వార్త ఉంటుంది నన్ను బలపరుచు దాక్ష పండ్ల చేత ఎందుకంటే నీ ప్రేమ అతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను కనుక పెళ్లి కుమార్తె సంఘము పెళ్లి కుమారుడుగా రానయున్న యేసు ప్రవార్ని అంటున్న మాట నన్ను బలపరచుము నన్ను ఆదరించుము కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఈరోజు మనము కలిగి ఉన్న క అంతరంగా దీనస్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనం అడగాలి మనలను బలపరచండి మమ్మల్ని ఆదరించండి ఒకవేళ ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి యొద్ద ఏవైతే నీలో పాపాలు ఉన్నాయో ఆ పాపాలు ఒప్పుకోవటానికి ఈరోజు నువ్వు ఇష్టపడకుండా ఈరోజు మనుషుల యొక్క మెప్పును కోరుకుంటున్నావు అంటే నువ్వెంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నావు కనుక చాలామంది పాపాలు ఒప్పుకోవటానికి ఇష్టపడరు దేవుని మందిరములో పాపక్షమాపణ పాపాలు ఒప్పుకునేటప్పుడు చాలా మంది మౌనంగా ఉంటారు ఎందుకని మౌనంగా ఉంటున్నారు ఎందుకని కన్నీరు కారుస్తున్నారు కనుక ఈరోజు నువ్వు మందిరములో మౌనంగా ఉన్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు కాలేవు దేవుని సన్నిధికి వచ్చిన నీవు కన్నీరుతో పశ్చాత్తాపముతో నీ పాపాలు ఒప్పుకోకుండా నిజమైన పశ్చాత్తాపము లేకుండా నీ హృదయ అంతరంగములో నుండి దేవుని యొక్క సన్నిధిలోను చేసిన పాపాలు ఒప్పుకోకుండా నువ్వు మౌనముగా మనుషులైన వారి మెప్పు కొరకు చూచిన ప్రతి ఒక్కరు కూడా ఈ మనుషులు ఏం పాపము లేదనుకుంటా అందుకే పాపాలు ఏమి ఒప్పుకోవడం లేదు అని భావిస్తారేమో నన్ను అనుకుంటున్నావేమో అది ఒక భ్రమ కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాద సన్నిధిలో మనము మనలో ఉన్నవి ఒప్పుకోవాలి ఒకవేళ నువ్వు ప్రజల మెప్పు కోరుకున్న వాడవైతే నీది ఎంతో భయంకరమైన దుస్థితిగా మారుతుంది ఏంటి ఆ దుస్థితి మరి ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా పదహారవ అధ్యాయం పదహారవ వచ్చునని చూద్దాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ వచ్చునము ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దశములను చూతిరేమోనని మెలుకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు కనుక దిగంబర తత్వము ఆత్మ సంబంధమైన తత్వమును గురించి ఇక్కడ యేసు తెలియజేస్తూ ఉన్నారు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నీలో ఉన్న పాపపు దుస్థితిని ఒప్పుకోకపోతే నీవు ఆత్మ సంబంధమైన దిగంబర తత్వము కలిగి ఉంటావు ఈరోజు మనం ఆ యొక్క దిగ్గంబర తత్వాన్ని విసర్జించే వారంగా ఉండాలి ఈ రోజు నీ యొక్క ఆత్మ దిగంబర తోత్సవం కలిగినట్లయితే వారు అంటా ఉన్నాడు ఇదియో నేను దొంగ వలవచు చున్నాను సూప్రావ్ వారి రాకడా ఎలాగో ఎలాగునుంటుందో ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా ఎంతో స్పష్టంగా వారు ఆత్మవసుడైన శిష్యుడైన యోహాను గారితో మరి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు కానీ ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క దుస్థితి ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకోకుండా ఒప్పుకోకుండా ప్రజల యొక్క మెప్పు కొరకు మనుషుల యొక్క మనసులు లేదా మనుషులను మనము కప్పివేచేమో కానీ దేవుడిని మనము కప్పలేము మనలో ఉన్న పాపపు క్రియలు మనలో ఉన్నవి దేవుని యొక్క సన్నిధిలో కప్పి పెట్టలేము కనుక దేవుని యొక్క సన్నిధులు ఈరోజు నువ్వు దిగంబరిగా ఉన్నావేమో నీ యొక్క ఆత్మ ఈరోజు దిగంబరతత్వం కలిగి ఉన్నదేమో జాగ్రత్త కనుక నువ్వు దిగంబరుడుగా ఉన్నట్లయితే ఎలాగునను పరలోక పరులోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు రెండవ రాకడలో యేసు వారిని ఎదుర్కోగలుగుతావు ఈ వాక్యం ఏంటన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే నీ యొక్క తత్వాన్ని ఇటువంటి దుస్థితిని విసర్జిస్తావో పరిమళముతో కూడిన క్రీస్తు యొక్క నీతి అనే వస్త్రమే నీతి అనే వస్త్రము పెండ్లి వస్త్రము మహిమ వస్త్రము మరి దేవుడు నీకు ధరింపచేస్తాడు కనుక పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వస్త్రాలు ఉన్నాయి నీ యొక్క ఆత్మకు నీతి అనే వస్త్రాన్ని ధరింపచేయాలి కనుక రెండవదిగా మహిమ అనే వస్త్రాన్ని ధరింపచేయాలి మూడవదిగా స్థుతి అనే వస్త్రాన్ని ధరింపచేయాలి కనుక నాలుగవదిగా పెండ్లి వస్త్రాన్ని నువ్వు ధరింపచేయాలి రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరింపచేసినప్పుడే నీవు పెళ్లి కుమార్తెగా పరలోకమునకు ఆ మహిమ మేఘములోనికి ఎత్తబడగలుగుతావు నూతన ఎరిషలేములోనికి వెళ్ళగలుగుతావు కనుక నిన్ను కొలిచేద రావయ్య అనే పాటలో మరి దైవచంద్ర దేవదాసయ్య గారు నిన్ను దాచుకొందును రావయ్యా నీ రూపమును చూచుకొందును రావయ్యా కానీ ఎప్పుడైతే మనం ఏసు ప్రారిని మనం చూచుకోవాలి ఆయన మనం ధరించుకోవాలి కానీ ఈరోజు పెండ్లి వస్త్రం మనకుంటేనే మనము ఆ యొక్క రెండవ రాకడలోనికి వెళ్ళగలుగుతాము లేని ఎడల మనం వెళ్ళలేము కనుక చివరి దినములలో ఉన్న మనము కనుక మన కనుల ఎదుట రెండే రెండు మార్గాలు కనబడుతూ ఉన్నాయి ఒకటేమో క్రీస్తుతో సహవాసము కోరి కేవలము క్రీస్తు కొరకే జీవిస్తూ నీ హృదయములో క్రీస్తు కొరకును స్థానమిచ్చినట్లయితే అది ఎంతో మంచి స్థితి దుస్థితి వేరు సుస్థితి వేరు అంటే మంచి స్థితి కానీ ఒకవేళ ఈరోజు యేసు ప్రభు వారిని విడిచిపెట్టివేసి ఈ లోక బలహీనతలలో లోకము యొక్క మరి గొప్పతనములో మనుషుల యొక్క మెప్పు కొరకును జీవిస్తున్నట్లయితే క్రీస్తును విసర్జించినట్లయితే మరి నీ యొక్క దుస్థితి ఎలాగొని ఉంటుందంటే మరి నువ్వు ఏమాత్రము కూడా పశ్చాత్తాప నీ పాపాలు ఒప్పుకోకుండా ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే మరి నీ యొక్క దుస్థితి మరెంతో భయంకరమైనది అందుకే తిమోతికి రాసిన రెండవ పత్రికలో మరి పౌలు గారు ఒకరిని హెచ్చరిస్తూ ఉన్నారు మనం చూద్దాం తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచ్చినము దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశనోలికకు వెళ్ళెను కనుక ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇహ లోకమును స్నేహించి నన్ను విడిచి కానీ ఈరోజు యేసు ప్రచిపెట్టి వేసి ఈ లోకముతో నువ్వు స్నేహము చేస్తున్నావేమో ప్రజల యొక్క మెప్పు కోరుకుంటున్నావేమో లోకము యొక్క గొప్పతనాన్ని కోరుకుంటున్నావేమో ఇది భయంకరమైన దుస్థితి అని దేవుని వాక్యం అంటా ఉంది ఈరోజు మనము క్రీస్తు యేసును మనం దాచుకొని యేసు ప్రవ్ మనం దాచబడి ఉన్నట్లయితే రేపు రెండవ రాకడాలో మహిమ మేఘం ఎక్కగలుగుతాము మరి ఎరిషలేము నూతన ఎరిషలేము పట్టణములో మరి ఏడు సంవత్సరాలు విందులో నువ్వు ఉండగలుగుతావు ఒకవేళ సూప్రావు వారిను విడిచిపెట్టి వేసినట్లయితే భయంకరమైన ఏడేండ్ల మహాశ్రమల్లో నువ్వు మాడిపోవాలి కనుక ఏడేండ్ల పెండ్లి నువ్వు ఉంటావో లేక ఏడేండ్ల మహాశ్రమల కాలములను మాడిపోతావో నీ చేతిలోనే ఉంది కనుక ప్రతి విశ్వాసి ముందర ఓ రాకడ విశ్వాసి రాకడకు సిద్ధపడుతున్న ప్రతి క్రైస్తవుడు ఎదుట రెండే రెండు మార్గాలు ఒకటేమో క్రీస్తుతో సహవాసము క్రీస్తును దాచుకొనుట రెండవదిగా క్రీస్తును విడచి జీవించుట కానీ రెండు మార్గాలే ప్రతి ఒక్క విశ్వాసి ముందర ఉన్నాయి కనుక ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం అయితే నువ్వు ఎన్నుకుంటావో ఏ మార్గములైతే నువ్వు వెళ్తావో దాన్ని బట్టే నీకు ఫలితం అనేది దొరుకుతుంది ఆనాడు నాయాధిపతుల కాలములో మరి ముగింపు కాలములో ఇస్రాయిల్ అయిన వారు దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క త్రోవలలో వారు విడిచి చెదిరిపోయి తమ యొక్క ఇష్టానుసారంగా జీవించారు గనుక మరి వారు ఎన్నో తిప్పలు తెచ్చుకున్నారు ఎన్నో దుష్ట ఫలితాలు వారు తెచ్చుకున్నారు కానీ ఈరోజు మనం కూడా అలాగ అటువంటి పరిస్థితిలో ఉన్నామేమో అనేది మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ దిద్దుబాటు కాలంలో ఉన్న మనము మనము దిద్దుకోవాలి ఏ సుప్రభు వారి యొక్క లక్షణాలు మనం సంపాదించుకొని యేసుప్రభు వారి యొక్క లక్షణాలలో మనం స్థిరపరివారముగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక లేకపోతే మన యొక్క దుస్థితి లాగుంటుంది కీర్తనల గ్రంథము అధ్యాయము పదిహేడో వచ్చిన దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనకకు త్రోసి వేసెదవు కనుక దేవుని వాక్యం అంటా ఉంది ఈరోజు నువ్వు యేసు సూప్ర వారి కొరకు ఆయన సహవాసము కొరకు మరి జీవించాలంటే నువ్వు దిద్దుకొని యేసు సూప్ర లక్షణాలు పొందుకొని అందులో స్థిరముగా ఉండాలి లేకపోతే ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తున్నావేమో అంతరంగము యొక్క దీనస్థితి అలాగనే బహిరంగ దుస్థితిను కలిగి జీవిస్తున్నట్లయితే మరి దేవుని వాక్యం అంటుంది దిద్దుబాటు నీకు అసహ్యము కదా ఈరోజు నువ్వు దిద్దుబాటు అసహించుకుంటే ఈరోజు నువ్వు దిద్దుబాటు వద్దనుకుంటున్నావు ఈరోజు నేను మార్పు చెందను నాకు మారు మనసు అవసరం లేదు నా పాపాలు ఒప్పుకోను ఇక్కడ నేను ఇటువంటి జీవితంలోనే జీవిస్తాను నా బ్రతుకు కాలం అంతా కూడా నా ఇష్టానుసారముగా నేను జీవిస్తానని నువ్వు అనుకున్నట్లయితే రేపు ఏడేండ్ల మహాశ్రమల కాలములో ఆ శ్రమలు భరించాల్సింది నువ్వే కదా నీకు బదులుగా ఎవరు భరించరు ఇప్పుడే దేశుప్రభు వారు మనము చేసిన పాపాలన్నీ ఆయన వీపుపై వేసుకొని ఆయన భరించాడు ఒకవేళ ఏడేండ్ల మహాశ్రమల కాలములో నువ్వు విడవబడినట్లయితే ఆ శ్రమలన్నీ కూడా నీవే భరించాలి నువ్వే భరించాలి కనుక జాగ్రత్త ఈరోజు నువ్వు దిద్దుబాటును అసహించుకుంటున్నావంటే మరి ఆ సమయంలో నీకు సహాయం చేసేవారు కూడా ఎవరు ఉండరు రక్షించే నాదుడు కూడా ఎవరు ఉండరు కనుక ఈరోజు యశు ప్రవ్ వారు మన ఆత్మరక్షకుడుగా ఉన్నాడు ఈరోజు మన పాపములను భరించిన వారు మన వ్యసనములు భరించినది ఆయనే మన రోగములను భరించింది ఆయనే కనుక ఈ రోజు మన యొక్క పాప పరిహారార్థమైన శిక్షగా యసు మన నిమిత్తమై ఆయన సెలవులో మరణించి రక్తాన్ని చిందించిన వారుగా కనబడుతూ ఉన్నారు ఒకవేళ నీవు ఈ రోజు ఒకవేళ దిద్దుబాటు అసహించుకున్నట్లయితే రేపు ఏడేండ్ల మహాశ్రమల కాలములో అనేకమైన శ్రమలను భరించాలి రెండవదిగా ఆ సమయములో నిన్ను రక్షించే వారు ఎవరు కూడా ఉండరు ఈ చివరి దినాల్లో ఉంటున్న మనము భయంకర దినాల్లో ఉంటున్న మనము అంత దినాల్లో ఉంటున్న మనము రాకడ దినాల్లో ఉంటున్న మనము ఈ రోజు నీ యొక్క ఆత్మీయ జీవితం కానీ కనుక ఈరోజు లోకమంతటికి శ్రమలే వచ్చాయి లోకమంతా కూడా శ్రమ శోధనలు మరి చెప్పసక్యము కానీ శోధనలు మరి అనేకమైన క్యూడులు విపత్తులు మరి ఎన్నడూ చరిత్రలో చూడని అనేకమైన సంఘటనలు ఈరోజు మన ఎదుట కనబడుతూ ఉన్నాయి గనుక మనము లోకుల వలె అన్నులైన వారి వలె నశించే వారుముగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రిని మనము ఆయన యొక్క సహాయమును కోరేవారముగా ఉండాలి పరిశుద్ధాత్మ తండ్రి నన్ను సిద్ధము చెయ్యము నన్ను సిద్ధము చెయ్యమని నరుడడిగి నన్ను ఎందుకు తోడ్పడను కనుక ఈరోజు నేను ఇక్కడ సిద్ధము కాకుండాను గానను పరిశుద్ధాత్మ దేవుడే కడుకు సిద్ధము చేయును ఈరోజు మనం సిద్ధంగా లేకపోయినా కడకునగ రాకడకు ఆ రాకడ మేఘమెక్కటానికి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళను సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు కనుక ఈ రోజును నువ్వు దిద్దుబాటు కోరుకో దిద్దుబాటును అసహించుకోవద్దు నీ జీవితంలో నీ పాపాలు ఒప్పుకో మనుషుల యొక్క మెప్పు కొరకు జీవించవద్దు దేవుని కొరకు జీవించి మనమందరము కూడా రెండవ రాకడలో ఆ మహిమ మేఘము ఎక్కే అనుభవము దేవుడు మనందరికి దయచేనుగాక ఆమె అతున్నత ఉన్నత సింహాసనాసు తండ్రి ఈ భయంకరమైన పొత్తు కాలములో అనేకమైన కీడులు వచ్చుచున్నప్పుడుకి నేటి వరకు మా శిర్రాత్మలు అందులో పడిపోకుండా కొట్టుకొని పోకుండా ఈరోజు మమ్మలను నీ యొక్క గాయపడిన హస్తముల క్రింద నీ బలిష్టమైన హస్తముల క్రింద మమ్మల్ని భద్రపరుచుచున్న దేవానికి కృతజ్ఞత హస్తుతులు ఇటువంటి కృతజ్ఞత భావము కలిగి ఈరోజు మా యొక్క ఆత్మీయ జీవితములో ఎన్ని లోటు పాట్లు వచ్చి ఉన్నాయో మరి ఈరోజు మా యొక్క ఆత్మీయ జీవితములో అంతరంగ దీన స్థితి బహిరంగ దుస్థితి మేము కలిగిన వారమైతే వాటినన్నిటినీ పరిశుద్ధాత్మ చేత సరిచేసుకొని ఈరోజు మీరు మాకు ఇవ్వనై ఉన్న ఆ యొక్క మహిమ మేఘములు ఎక్కి మిమ్మల్ని ఎదుర్కొంటే ధన్యతను మాకు దయచేయమని ఎస్ఐ అతి పరిశుద్ధమైన నామము అడిగి వేడుకొని వచ్చున్నాము పరమ తండ్రి ఆమె ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో సేజరి